ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏంటి స్వాతి, ఈరోజు మంచిగా రెడీ అయిపోయావు, ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? చెప్తాను. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక మంచి షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ నాకు స్పెషల్గా చాలా ఇష్టమైన బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అన్నమాట. సో అసలు బ్రాస్ ఐటమ్స్లో మనకి హైదరాబాద్ మొత్తంలోనే ఇదే మనకి ఎక్కువ కలెక్షన్ ఉండే స్టోర్ ఇదే అన్నమాట. సో నేను వెళ్తున్నాను, నాతో పాటు కూడా మీరు కూడా చూడండి ఏమేమి నచ్చితే, నేనేమేమి షాపింగ్ చేస్తాను, అండ్ మనం ఇంకా కొన్ని అందులో ఉన్న లోటుపాట్లు ఇవన్నీ అడిగి తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో వెళ్ళిపోదామా మరి వీడియోలోకి. హైదరాబాద్ బనస్థలిపురంలో రైతు బజార్కి దగ్గరలో ఉన్న సునీతాస్ హోమ్ డెకర్కి వచ్చేసాము. ఈ షాప్కి మీరు విజిట్ చేసి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక గూగుల్లో లొకేషన్ సునీతాస్ హోమ్ డెకర్ అని పెట్టుకుంటే ఈజీగా రీచ్ అయిపోతారు. నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ కూడా ఇస్తాను. లేదా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి, యుఎస్లో ఉన్నారు, మీరు వేరే స్టేట్లో ఉన్నారు, వేరే సిటీలో ఉన్నారు అంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీకు ఏమేమి కావాలో అడిగితే వాళ్ళు చాలా ఓపికగా చూపిస్తారు. టీటీహెచ్ సునీత గారు. సో మీ అందరికీ తెలుసు కదా, పిల్లలందరికీ హాయ్, పెద్దలందరికీ నమస్తే, ఎంత చక్కగా పలకరిస్తారో కదా. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఇష్టపడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు అంటే అది సునీత గారి వీడియోస్ అనమాట. సునీత గారి వీడియోస్ చూస్తాను అన్న వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్. అండ్ వీడియోని డెఫినెట్గా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే పర్సనల్గా గార్డెనింగ్ వీడియోస్ అన్నా, కుకింగ్ వీడియోస్ అన్నా చాలా ఇష్టము. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడతారు, చాలా డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ స్వీట్ పర్సన్ అన్నమాట. మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా, ఇట్లా షాప్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి. ఇంత పెద్ద విగ్రహం హైదరాబాద్లో ఏ షాప్లోనూ నేను చూడలేదు. మీరేమైనా చూసుంటే కమెంట్ చేయండి. కానీ ఇక్కడ మాత్రం ఇట్లా ఎంటర్ అవ్వగానే వైబ్ ఎలా ఉందంటే, ఏదో గుడికి వస్తాం కదా మనము, అలా ఉంది. చాలా రోజుల అంటే నెలల తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో పెళ్లిళ్ళకి అవనివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్, శ్రావణ మాసం సీజన్ రాబోతుంది కదా, మళ్ళీ మనకి ఖర్చు మొదలవుతుంది. కానీ ఉత్త ఏదో చాలా మంది ఏంటంటే స్టీల్ ఐటమో, లేకపోతే ఇంట్లో ఉన్నవే, లేకపోతే ఫ్యాన్సీగా ఏదో మనం యూజ్ చేయకుండా షోకి పెట్టుకునేవి గిఫ్ట్ చేసే కన్నా, ఇక్కడ చూడండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కింద. చిన్న వస్తువు దగ్గర నుంచి అంటే మన స్తోమత మన బడ్జెట్ని బట్టి చిన్న దాని దగ్గర నుంచి పెద్దవి వరకు చాలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే జర్మన్ సిల్వర్ మనం చాలా ఖర్చు పెట్టి కొంటా ఉంటాము, బట్ ఇలాంటిది ఒకటి మనం తీసుకున్నాము, రెండు తీసుకున్నాము అంటే అటు ఇటు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయి. నేను ఎప్పటి నుంచో ఇవి చూస్తాను అన్నమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకి. ఎనకటి రోజుల్లో పెద్ద పెద్ద గంగాళాలు ఇప్పటి వరకు మనం షోకి దాచుకుంటా ఉంటాం కదా, బట్ ఇది ఒక్కసారి తీసుకుంటే మనకి మన పిల్లలు తరాలు వెళ్ళిపోతాయి. మెయిన్ ఏంటంటే ఇత్తడివి తీసుకోకపోవడానికి అండ్ ఉన్నవి లోపల పెట్టడానికి రీజన్ ఏంటంటే వీటి మెయింటెనెన్స్ కష్టం అని అనిపిస్తుంది. బట్ మనము వాడగా ఇవే మెయింటెనెన్స్ ఈజీ అనిపిస్తుంది మనకి. గాజు వాటి కన్నా, ఉత్తగా ఫ్రేమ్స్ వాటికన్నా ఇవి మెయింటెనెన్స్ ఈజీ మనకి. అండ్ ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను షాప్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే నా కళ్ళు, నా చూపు, నా మనసు అంతా ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే అంత జీవం ఉన్న విగ్రహం అన్నమాట. అంటే మనం విగ్రహాలు చాలా చూస్తూ ఉంటాం, కానీ ఒక కళ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది అన్నమాట. విగ్రహం చూడగానే మనకి ఇలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, చూసారా? అలా ఉన్నాయి. ఇక్కడ ఒక్క విగ్రహం అనే కాదు, నేను అబ్జర్వ్ చేసి నా జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి విగ్రహంలో ఆ జీవకళ ఉట్టిపడుతుందన్నమాట. మనకి
ఇలాంటి ఇత్తడి విగ్రహాలు అవనివ్వండి, వస్తువులు అవనివ్వండి, వంట సామాన్లు అవనివ్వండి, హోమ్ డెకర్ ఐటమ్స్ కానివ్వండి, చాలా దగ్గర దొరుకుతాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది నేను నా ఎక్స్పీరియన్స్లో మీకు షేర్ చేసి చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా ఈ ఇత్తడి ప్రపంచాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీరు కొన్నారు కొనకపోయారు అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇలాంటివి మనము మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి అని తెలుసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా ఏమైనా కావాల్సి వచ్చినా, మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎవరింట్లో ఉన్నా పెళ్ళి ఉన్నా మనము ఇది ఒకటి సజెస్ట్ చేయడానికన్నా సరే ఫస్ట్ మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది అన్నమాట. అంత మంచి షాప్ కాబట్టి నేను చెప్తున్నాను. సో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఉన్న కలెక్షన్ గురించి. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంటే ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే బుద్ధుని విగ్రహాల దగ్గర వరకు, రాధాకృష్ణుల దగ్గర నుంచి ప్రతి విగ్రహం అన్నమాట, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, అసలు ఒక్కటి అని నేను ఒక దేవుణ్ణి ఒక దేవతని మెన్షన్ చేసి చెప్పడానికి లేదు. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న షాప్లో కలెక్షన్ మాత్రమే మనం చూపించాలి. ప్రతీది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి అనుకుంటే కనుక వారం రోజులైనా సరిపోదు, అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఒక్క విగ్రహంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బుద్ధుడిలోనే మనకి ఇక్కడ ఎన్ని సైజెస్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎంత వర్క్ ఉంది, ఒక్కొక్క విగ్రహాన్ని ఇంకొక విగ్రహంతో పోల్చకుండా చాలా ఉన్నాయి అన్నమాట. సో మెయిన్ ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సింది సునీత గారిని, సునీత గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. నాకు సునీత గారు అంటుంటే కొత్తగా ఉంది, కానీ నాకు సునీత గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని నేను అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత నాకు అంటే ఒక పిన్ని బాబాయ్ ఇంటికి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతాం, సేమ్ నాకు అలానే అనిపించింది. కొత్తగా నేను ఎక్కడికి వెళ్ళినట్టు కానీ, కొత్త ప్లేస్ అని కానీ నాకు అనిపించలేదు. అంత మంచిగా రిసీవ్ చేసుకుని, అంత చక్కగా మాట్లాడడము, సో మాట్లాడే పద్ధతి విధానం అదంతా కూడా నాకు ఒక పిన్ని బాబాయ్ లాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళ పాప సంజన గురించి అసలు ప్రత్యేకంగా చెప్పాలి, ఎంత మంచిగా హ్యాండిల్ చేసుకుంటూ ఈ రోజులో పిల్లల్లాగా కాకుండా చాలా కష్టపడే తత్వం అండ్ చాలా మంచిగా మాట్లాడుతూ అందరినీ కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానము చాలా బాగా అనిపించింది నాకు. షాప్కి ఇలా ఎంటర్ అవ్వగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో, ఒక పాజిటివ్ వైబ్ తోటి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఉన్న కలెక్షన్ ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలి అనుకుంటే కనుక చిన్న విగ్రహం, ఒక చిన్న ఇంచు విగ్రహం దగ్గర నుంచి మీకు పెద్ద పెద్ద విగ్రహాల వరకు ప్రతీదీ దొరుకుతుంది ఇక్కడ మీకు. రాధాకృష్ణుల్లోనే చూడండి ఎన్ని వెరైటీస్, ఎన్ని మోడల్స్, ఆ వర్క్, ఆ డీటెయిలింగ్ నేనైతే చూసి ఇలా షాక్ అయిపోయాను అన్నమాట. అంటే ఇంత ఘనం ఉంటాయా, మనకి తెలియని ఇత్తడి ప్రపంచం ఇంత ఉందా అని చెప్పి చాలా బాగున్నాయి. కళ్ళకి ఇట్లా ఫీస్ట్ లాగా అన్నమాట, అంత మంచిగా ఉన్నాయి. సో రాధాకృష్ణుల విగ్రహంలో ఇట్లా వర్క్ వచ్చి మీనాకారి వర్క్ అని, ఈ వర్క్ డీటెయిలింగ్ కూడా మనకి కొన్ని తెలియదు అన్నమాట. అంత మంచి వర్క్ ఉండి కళ ఉన్నాయి, విగ్రహాలన్నీ చక్కగా కళగా నిండుగా చాలా బాగున్నాయి. ఇలాంటిది మన ఇంట్లో ఒకటి ఉంటే చాలు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. చాలా హెవీ వెయిట్ ఉంది, ఇవి పెయిర్ వచ్చి మనకి ఎంత వెయిట్ ఉంటుంది, 30 kgs దాకా ఉంటుంది అనుకుంటా. చాలా ఇదంతా మనకి బ్రాస్ తీగతో చేస్తారు, ఈ డిజైన్ చాలా కష్టం, దగ్గరగా చూసాం రేర్ గా దొరుకుతుంది ఈ వర్క్ కూడా. స్టోన్ వర్క్ అది కొన్ని చోట్ల దొరకొచ్చు, కానీ ఈ వర్క్ అయితే ఇలాంటిది నేను చూడలేదు ఎక్కడ, నాకు ఇది చాలా అట్రాక్టివ్. ఎందుకంటే మా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది, చాలా బాగుంది. ఈ 3D ఐస్, ఐస్ కూడా మన ఏడి ఐస్ చక్కగా చూస్తున్నట్టే ఉంది. ఇది నవ్వుతున్నట్టు కృష్ణ అయితే అసలు ఎక్కడ చూసినా మనల్ని చూసి నవ్వుతున్నట్టే ఉంటుంది, చాలా బాగుంది. ఏం కదే ఒక్కటొకటి మనం కంపేర్ చేయడానికి ఇచ్చేయడానికి లేదు. అలాగే ఒక దానికి ఫినిషింగ్ ఇంకో దానికి ఉండదు, దేని దానికి ఉంటాయి అంటే మల్టిపుల్ ఇప్పుడు ఈ ఫినిషింగ్ కూడా రెండు మూడు ఉంటాయి, ఒకటే కాకపోతే అలా నచ్చితే ఒకటి దీనిలో షైన్ అనిపించదు, కేసు నచ్చుతుంది అట్లా, చాలా బాగుంది.
ఇంకా మనము ఈ పెద్ద పెద్ద విగ్రహాలే చూస్తున్నాము, చాలా చిన్న చిన్న పూజ ఐటమ్స్ మనం డైలీ ఇంట్లో యూజ్ చేస్తున్నవి కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. అందులో ఏదో మనకి ఒక 10 pieces లేకపోతే అట్లా కాదు. ఇది అసలు నాకు చూస్తే ఇదే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా ఉంది చెప్పాలంటే, అంత కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉంది. వాస్తవంగా ఒక చిన్న విషయం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేసరికి దాని గురించి చెప్పాలండి. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక పీసే ఒక మోడలే చూడగలుగుతాం. ఓకే, ఎందుకంటే ఇవి ప్రతి వాళ్ళు ఇంట్లో అక్కడ ఎక్కడికక్కడ కార్ఖానాలు ఉంటాయి. గణేశాలు చేసేవాళ్ళు ఓన్లీ గణేశాలు చేస్తారు, అట్లా చిన్న విగ్రహాలు వాళ్ళందరినీ మనం ఒక దగ్గర తీసుకుని స్టాక్ని గ్యాదర్ చేయడం. మనం ఇప్పుడు మనకు కృష్ణుడు కావాలంటే కృష్ణుడు చేసే వాళ్ళ దగ్గర మనం తీసుకొని అన్ని కలెక్ట్ చేసుకుని గ్యాదర్ చేయడం అదే పెద్ద కలకాయలు. అందుకే కార్ వేసుకుని వెళ్ళామంటే 10 రోజులు 15 రోజులు అడ్రస్ ఉండవు. ఇంకా ఒకటి ఒక్క దాని వెనుక చాలా రోజుల కష్టం ఉంటుంది అన్నమాట, కానీ అది కనిపించదు. చాలా మనం చెప్తేనే చూసేనా ప్రైస్ ఎక్కువ అని ఒక చిన్న ట్యాగ్ చేస్తారు, అది వచ్చి చూడకుండా మాట్లాడుకోవాలి. వచ్చి చూసి ఆ మాట అంటే క్వాలిటీ మెయిన్, పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. నార్మల్గా మనకి బయట షాప్స్లో కూడా ఇవాళ రేపు చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్స్లో కూడా పెట్టేస్తున్నారు. కాకపోతే దాని క్వాలిటీకి దీని క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ రేపు మనం హెల్త్ పట్ల లోకల్కి తీసుకునేది ఎంత అయితే మనము ఆలోచిస్తున్నామో, సో వీటికి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇత్తడివి మెయిన్ చెప్పాలంటే ఇత్తడివి ఇవాళ రేపు చాలా మందికి అవేర్నెస్ వచ్చి మనము కొంచెం పెడుతున్నాం. ఒక 1000 రూపాయలు ఒక పెళ్లికి వెళ్తున్నాం లేదంటే ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే 1000 రూపాయలు ఎన్ని మనము పెట్టి రావట్లేదు. చాలా మంది 1000 రూపాయలు అట్లా పెట్టేసి వస్తారు. దాని బదులు ఇలాంటిది ఏదైనా ఒక చిన్న విగ్రహాలు కుందులో లేకపోతే ఇలాంటివి ఇస్తే మనకు వాళ్ళ లైఫ్ టైం గుర్తుంటాయి, వాడతారు ఆల్రెడీ ఉన్నా వాడతాం ఖచ్చితే. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న విగ్రహాలకి ఆర్టికల్స్ క్లారిటీ ఇవ్వడానికి వాడతారు. మనం ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో సగం కాదు కదా, పావు వంతు కూడా మనం కవర్ చేయలేదు. నేను మీకు ఒక్కొక్కటి చూపించేదానికన్నా షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అసలు ఇక్కడ ఇన్ని ఉన్నాయని చూపించడమే నా వీడియోలో ఉన్న మెయిన్ ఉద్దేశం అన్నమాట. మీకు ఒకవేళ పర్టికులర్గా శ్రావణమాసం వస్తుంది కాబట్టి మీకు ఏదైనా విగ్రహాలు, దీపారాధన కుందులు, రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా ఏమైనా మీకు కావాలి ఉర్లీస్, డెకరేషన్ పర్పస్, ఇలా ఏమైనా కావాలి అనుకుంటే గనక సునీత గారి యూట్యూబ్ ఛానల్లో ప్రతీది డీటెయిల్డ్గా ప్రైస్తో సహా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సునీత గారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిపోండి. నేను డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ వాట్సాప్లో మీకు ఏం కావాలో మెసేజ్ చేస్తే వాళ్ళు చక్కగా, ఇక్కడున్న స్టాఫ్ని కూడా మెయిన్ చాలా అప్రిషియేట్ చేయాలి. నార్మల్గా ఏదో శారీస్ జ్యువెలరీ అయితే వాళ్ళకి వర్క్ చాలా ఈజీ, బట్ ఇంత హెవీ వెయిట్ ఉన్న విగ్రహాలు అవనివ్వండి, ఇక్కడ ఉన్న వస్తువులను అవనివ్వండి, వాళ్ళు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఆన్లైన్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే కనుక మెయిన్ ఒకటి సునీత గారు, సునీత గారు వాళ్ళ హస్బెండ్ స్టాఫ్ని చూసుకునే విధానాన్ని బట్టి ఆ స్టాఫ్ కూడా ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని చాలా ఓపికగా, అంటే వేరే బిజినెస్ అంటే ఓకే కానీ అంటే బట్టలో జ్యువెలరీ అయితే బట్ ఇలాంటి ఒక విగ్రహాలు అవనివ్వండి, వస్తువులు ఇంత హెవీ వెయిట్ ఉన్నవి ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ స్టాఫ్కి కూడా నేను క్రెడిట్ ఇస్తాను ఖచ్చితంగా. వాళ్ళ పాప, వాళ్ళ స్టాఫ్, అలానే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చాలా, దీని వెనుక మనం చూస్తున్న ఇంత అందం వెనుక వాళ్ళ కష్టం చాలా ఉంది. సో ఇక్కడ దీపారాధన కుందులు చిన్న కుందు దగ్గర నుంచి పెద్ద హైట్ వరకు చాలా ఇంచెస్ మనకి మన రిక్వైర్మెంట్ బట్టి చాలా ఉన్నాయి. అసలు ఇక్కడికి వెళ్తే మనం ఒకటి అనుకుంటే ఒకటి అనుకుంటే ఒకటి, అంటే ఒకటికి మించిన కలెక్షన్ ఇంకొకటి. వినాయకుడు విగ్రహాలు ఎవరివ్వండి, అసలు నాకు ఆ ఫేస్లో కళ చూస్తేనే చాలా ముద్దుగా చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఒక మీరు ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నా, ఒక కొత్త షాప్ అయినా సరే, హోమ్ డెకోర్క్ అయినా సరే, మెయిన్ కిచెన్లో మీరు కుకింగ్ యుటెన్సిల్స్ చేంజ్ చేయాలనుకున్న క్యాస్ట్ ఐరన్ దగ్గర నుంచి ఇత్తడివి, స్టీల్వి, ఇక్కడ లేనివి లేవు, అన్నీ ఉన్నాయి.
నేను ఒక్కటే వీడియోలో మీకు అన్నీ షేర్ చేయాలంటే పాసిబుల్ కాదు, అందుకని ఈ వీడియోలో నేను షాప్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్నమాట. సో కుకింగ్ యుటెన్సిల్స్ నేను సెపరేట్ వీడియో చేస్తాను, అండ్ నేనేం షాపింగ్ చేశాను, నాకు నచ్చినవి నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నేను సెపరేట్ వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా శ్రావణమాసానికి సంబంధించి అమ్మవారి ఫేస్ నుంచి విగ్రహాల వరకు, విగ్రహాలు అంటే అది సెటప్, చక్కగా మీకు రిటర్న్ గిఫ్ట్స్ అవనివ్వండి, అండ్ గార్లెండ్స్ దండల్లో కూడా మనకి చాలా మంచి క్వాలిటీ అయిన దండలు నేను చూసానమాట. నేను షాప్లోకి ఎంటర్ అవ్వగానే అవి నిజంగా ఒరిజినల్ పూల దండలు అన్నట్టు ఉన్నాయన్నమాట. సో ఇలా దీపారాధనకి చక్కగా శంకు చక్ర దీపారాధన చేసుకునే వాళ్ళకి అలాగూ ఎన్ని మోడల్స్, ఎన్ని వెరైటీస్, పీటలు, చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు, అండ్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే కంచు గిన్నెలు ఉన్నాయి, కంచు పాత్రలు ఉన్నాయి, వండుకునేవి ఉన్నాయి, పళ్ళెలు, ప్లేట్స్, గ్లాసులు, స్పూన్స్, గరిటలు, పెద్ద పెద్దవి ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పలేను మాటల్లో. సో మీరు ఇంకా చూస్తే మీకే అర్థమైపోతుంది కదా, ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదు. ఒక్క మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి అనుకుంటే ఆ సైజు, మోడల్, వెరైటీ ఎన్ని ఉన్నాయంటే మీరు ఒకటి అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, అన్ని ఆప్షన్స్లో మీరు బెస్ట్ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. నన్ను అడిగితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక ఆన్లైన్ కన్నా ఒక్కసారి టైం చూసుకుని, మనము ఎక్కడికో వెళ్తున్నాము కదా సినిమాలకి, షికార్కి ఇలా వెళ్తాం కదా, అలా అనుకుని షాప్ విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అన్నమాట మనకి, అంటే అవన్నీ చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను షాప్కి వచ్చిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇవన్నీ చూడడానికే నాకు చాలా టైం పట్టింది, కానీ చాలా ఓపికగా సునీత గారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చక్కగా, అండ్ ఇందులో ఉన్న లోటు పాటలు అన్నీ, అంటే ఎంత జెన్యున్గా బిజినెస్ చేస్తున్నారంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విగ్రహాలు, ఈ వస్తువుల వెనక మనకి కొన్ని డ్యామేజెస్ వస్తాయి, వాళ్ళు చెప్పి చేయించుకోవాలి, ఆ స్టాక్ మొత్తం తెప్పించుకోవాలి, వీళ్ళు కస్టమైజ్ చేయించేవి, అలా దాని వెనక కష్టమో చెప్పలేమన్నమాట. కష్టం కనపడదు, కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఒక విగ్రహం చూసి, దాని మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసి, అమ్మో ఇంత కాస్టా, వీళ్ళు ఇంత రేటు పెట్టేశారు అనుకుంటారు. కానీ ఆ ఒక్క విగ్రహం వాళ్ళు అక్కడికి వరకు తీసుకొచ్చి మీ వరకు రావడం కోసం ఎంతమంది కష్టం ఉంటేనే అది మీ వరకు వస్తుంది అనేది కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్స్ ఇవైతే ఎంత బాగున్నాయంటే, మనం మెయిన్ హాల్లో అవనివ్వండి, దేవుడు మందిరం దగ్గర అవనివ్వండి, బయట అవనివ్వండి, గుమ్మాల దగ్గర అలా పెట్టుకున్నా చాలా బాగుంటాయి, ఇంటి లుక్కే మార్చేస్తుంది అన్నమాట. బట్ నాకైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇందులో మనకి సైజెస్ ఉన్నాయి, అదొక్కటి పెద్ద సైజ్ అన్నమాట. మనకి నిజంగా నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించింది అన్నమాట ఆ విగ్రహం చూడగానే, అంతా చాలా బాగా అనిపించింది నాకు. సో 100 రూపాయల దగ్గర నుంచి మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా మీ బడ్జెట్ని బట్టి చాలా ఉన్నాయి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళున్నా ఇక్కడికి వచ్చేసేయండి, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క దగ్గరకు వస్తే మీకు పెళ్ళికి కావాల్సినవన్నీ, రిటర్న్ గిఫ్ట్స్ అవనివ్వండి, మీరు వాడే అవనివ్వండి పెళ్ళిలో, అన్నీ దొరికేస్తాయి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కావాలనుకుంటే కనుక మీకు తగినట్టు వాళ్ళు కస్టమైజ్ కూడా చేయిస్తారు, అంటే నాకు ఇలా కావాలి అంటే టైం ఇస్తే చక్కగా కస్టమైజ్ కూడా చేస్తారన్నమాట. సో చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో, మనకి పుత్తడిని మించిన ఇత్తడి ప్రపంచం చూశారు కదా నాతో పాటు మీరు కూడా. ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ చాలా, అంటే చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, బట్ నాకు ఏది అనిపించిందో అది మాత్రమే షేర్ చేశానన్నమాట. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, పర్సనల్గా నేను వెళ్ళి విజిట్ చేసి నాకు చూసి నచ్చిందే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను కుకింగ్ యుటెన్సిల్స్ నేనేం తీసుకున్నా, నాకు మెయిన్ కంచు ఎప్పటి నుంచో తీసుకోవాలని బాగా ఉండేదన్నమాట, బట్ నేను ఎప్పుడు వెళ్ళి దగ్గరగా చూడలేదు. సో చూశాను కానీ తీసుకోవాలి అనుకోలేదన్నమాట, ముందు ఇత్తడి అనుకున్నాను తర్వాత కంచు అనుకున్నా. సో ఇక్కడ కంచు కలెక్షన్ మెయిన్గా చాలా చాలా బాగున్నాయి, అంటే మెయిన్ క్వాలిటీ అన్నమాట. సో నేను కంచు కలెక్షన్, ఇత్తడి కలెక్షన్ ఇవన్నీ నేను కుకింగ్ యుటెన్సిల్స్లో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి
షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.